సంఘ విద్వేషకుల అరాచకాలు చేసిరా, గొడవ చేసిరా అంటే వాళ్ళు దాడులు చేస్తే మేము దాడులు తినుకుంటూ కూర్చోవాలి. అంటే వాస్తవాలు ఆలోచించాలి. ఎవరి మీద దాడులు చేసారు, ఎవరు గాయపడ్డారు, ఎవరు ఆసుపత్రి పారారు, ఎవరు ఆస్తులు ధ్వంసమైనాయి. ఒక్క నాయకుడు పోయి కనీసం ఆసుపత్రి పోయి వాళ్ళు ధైర్యం చెప్తలేరు. ఒక్క నాయకుడు బహిష పోయి కనీసం వాళ్ళు ఆత్మస్థైర్యం నింపలేడు. చిన్న పాపను చూస్తలేరు. మేము చెప్తున్నా కదా, మేము చెప్తున్నా కదా బయటకు వచ్చింది పాప ఇష్యూ కానీ బయటకు మేము కాపాడుతున్నా, ఇద్దరు కాపాడబడ్డది. పాప పరిస్థితి తెలిసొస్తున్నాయి పాపకు. పోలీస్ స్టేషన్లో 3 అవర్స్ ఉంచారు. మీరు బయటకు పోకండి, శాంతి సమస్య వస్తుంది. రేపు ఏడు సమయంలో ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి కనీసం ట్రీట్మెంట్ చేయించలే. చివరికి ఏం జరిగింది, వాళ్ళ నాన్నగారికి నేట ఫోన్ చేసిన, నువ్వు ఏడు వేదక పోలీస్ స్టేషన్ బయటకు రా అంటే వాళ్ళ నాన్నగారు పోయి సార్ మేము పొద్దున వస్తాం సార్, ఇంటికి పోతాం సార్ అంటే అప్పుడు పోలీసులు తమ్మి బయటకు వెళ్ళిపెట్టారు. కనీసం హాస్పిటల్ తీసుకుపోలే. బయటకు వెళ్ళిపోతే మా కార్యకర్తలు వాళ్ళ ఆ చిన్న పాపను వాళ్ళ అమ్మగారిని నాన్నగారు తీసుకొచ్చి హైదరాబాద్కి వస్తే మేము అడ్మిషన్ తీసుకుపోయి జిల్లా అధ్యక్షులు అంటే నైట్ వచ్చినాం, నైట్ ట్రీట్మెంట్ చేసాం, డాక్టర్ చూపెట్టి ఉదయం తీసుకుపోయి గాంధీ హాస్పిటల్ అడ్మిట్ చేసాం మేము. ఇవాళ మేము అడ్మిట్ చేయకుంటే ఆ పాపను హైదరాబాద్ తీసుకురాకుంటే ఆ పాప పరిస్థితి ఏంది, ఆ పశ్చిమ పరిస్థితి ఏంది, ఆ కుటుంబ పరిస్థితి ఏంది, ప్రేమ కుటుంబం కూళ్ళు చేసుకునే కుటుంబం అది. ఆ రోజు భయంకర గురైనప్పుడు ఆ విలేకరి గాని లేకుంటే ఆ కార్యకర్తలు గాని ఇలా హైదరాబాద్కి పోయి ట్రీట్మెంట్ చేసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంది, పెరుగులు పెంకనైనా పెరుగులు పట్టుకుని వచ్చింది ఆ విలేకరి కార్యకర్త కన్ను పోయింది. పొరుసా 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 చూపడుతుంది వీడియో పట్టుకు వచ్చింది. మేము బొత్స అంటావా చూపండి వీడియో చూపెట్టండి, మా కార్యకర్త దాడి చేసే వీడియో చూపెట్టండి. దీనికి కారణం ఏంటంటే గతంలో జరిగింది, గతంలో జరిగిన సంఘటనలో ఇవాళ ప్రభుత్వము నిష్పక్షపాతంగా వేర్చిన ప్రభుత్వము ఎంఏ పార్టీ డైరెక్షన్ లో పనిచేయడం వల్లనే ఇవాళ తరచు గొడవ జరుగుతున్నాయి. ఆడ రంజాన్ అప్పుడు గొడవ లేవు, బక్రీద్ అప్పుడు గొడవ లేవు, ఇక్కడ గొడవ గొడవ రావాలని కోరుకుంటున్నాం మేము. కానీ వినాయక నిమజ్జనప్పుడు గొడవ అవుతాయి, దుర్గాబాద్ అప్పుడు గొడవ అవుతుంది. కారకులు ఎవరో ప్రభుత్వం తెలుసు, కానీ కారకులను కాపాడ ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. తడిపడలేదు, తడిచి వాళ్ళు మొత్తం విలేకరి వస్తుంది. ఫస్ట్ బయన్స ఓలే బయన్సాకి దగ్గర ఉన్నటువంటి ఎవరు వాహనాలు దగ్గరమయ్యట ఆడవ చూసిండు. మరి ఏం కనుకున్నాడు ఆయన, ఇన్ని రోజులు ఆయన యశ్వర్పల్ ఎదురాడు, గాంధీ హాస్పల్కి ఎదురాడు. ఎందుకు శిక్షిస్తాను అలవాటు చేస్తే, ఏ పార్టీ చెప్పాలే కదా, ధైర్యం లేదా? విలేకరి విలేకరి జారీ చేసింది ఏ పార్టీ, ఏ వర్గం వాళ్ళు ఏ పట్టలు చేసిర్రు? హిందూ ఆయన కార్యకర్త తలవాళ్ళు ఇప్పుడు మాకు లోపల కార్యకర్తలు ఎవరు జారీ చేసి మేము జారీ చేసుకున్నామా, మేము జారీ చేసుకున్నామా? హిందూ ఆయన కార్యకర్త మేము జారీ చేసుకున్నామా? చిన్న పశుపాప అత్యాచారం ఓడేసిండు, ఆత్మ దంశం ఓడేసిండు. గతంలో 12 ఇళ్లను దగ్గర చేసినప్పుడు 20 తెలివి మీది, 12 ఇళ్లను దంశం చేసినప్పుడు 20 మీద తెలివి. ఇదే మంత్రులు ఎమ్మెల్యే ఎందుకోనే పేద హిందూ ఇళ్ళ దగ్గర చేసిండు. మేము గట్టిస్తాం ఎందుకంటే మరి సకినాల ఉత్సవం వచ్చారన్న 7 మంత్రి, 7 ఎమ్మెల్యేలు, 7 ముఖ్యమంత్రి. పచ్చి పాప పాప కోసం యువకుడు పోతే యువకుడు మన బైకును ధ్వంసం చేశారు, పాప పాకర కొట్టారు, పేద సర్టిఫికెట్ కనబెట్టారు, బంగారం ఎత్తుకుపోయారు. 20 మంత్రులు 20, ఎమ్మెల్యే 20, ముఖ్యమంత్రి 20. అందుకే వెంటనే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నా, రేపు ఉదయం 8 గంటల లోపు, రేపు ఉదయం 8 గంటల లోపట సంతోష్ లింగోతి ఆ కార్యకర్త నాయకులతో పాటు అరెస్ట్ చేసిన కార్యకర్తలందరూ బేషరతుగా విడుదల చేయాలి, లేకుండా మాకు చూపెట్టాలి. తప్పు చేసిన మీడియా కంటే ఆధారం
धन्यवाद నమ్ముతురానా ఏర్తురానా కార్యకర్తలు పోలీస్ ఏర్తురానా కార్యకర్తలు బాధపడుతురానా మాయం చేస్తురానా ఇదురానా అక్కడ బయసాలో హిందూ ఆత్మలను ధ్వంసం చేస్తురానా దయచేసి పార్టీ ఎన్నికలకు ఎన్నికలు వస్తే పోతాయన్నా రాజకీయాలు ముఖ్యంగా మనకు వాస్తవ పరిస్థితులు బయసాలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులు ఆలోచించండి శాంతి వద్ద కంట్రోల్ తప్పుతున్నాయడా मतलब नशीद ना रे ना रूपये मैं इंका लिमन टीआरएस कांग्रेस कम्यूनिस्ट क्यूटा कहीं पन्न इंडल बूड मतलब इवे इन पाक्षिक दग्ध मतलब नीडल को हिंदू पेद हिंदू वाले हिंदू समाज आने ప్రభుత్వం వచ్చే బిచ్చపం మెత్తుకుల మీద ఆధారపడి హిందూ సమాజం లేదు హిందూ సమాజం సంఘటితమైంది అలా ప్రతి హిందూ స్పందించిండు సేవాభారత దగ్గరలో ఇప్పటికి ఇండ్లు కట్టిస్తున్నాడా సేవాభారత స్వచ్ఛంద సంస్థ హిందూ వారి కట్టిస్తున్నాడా 20 డబుల్ బెడ్రూమ్లు మేమే చెప్పట్లే కదా కేంద్రం ఇచ్చపట్లే కదా డబుల్ బెడ్రూమ్లకు పొత్తు విషయంలో ఇప్పుడు చర్చించుకోలేదు ఇంతవరకు మేము సరే వారికి ఇబ్బంది ఉంటే సరే ఎవరు ఇబ్బంది పెట్టిరో కొన్ని ఇబ్బంది ఉంటే నా దృష్టికోణ లేకపోతే కేంద్ర నాయకత్వ దృష్టికోణ కూడా మేము సర్దిద్దుకునే వాళ్ళం ఎన్నికల తర్వాత వారికి లెటర్ రాసిండాను పవన్ కళ్యాణ్ గారికి నేరుగా కమ్యూనికేషన్ లేదు వారితో నాకు सोशल मीडिया द्वारा कृतज्ञ चपेना दाने रीट्यूट वो सतोषा व्यक्तम जनसेन कार्यकर्ता सतोषा व्यक्तम दिन अन ले थ्री डेस बैक सोशल मीडिया वालू भारतीय जनता पार्टी व्यतिरेक विवरी नैन ईटी सेल वाल नायक तो माटना को मे पवन कल्याण गार प्रधानमंत्री व्यक्त तो माटा जरूरी पै ने कल जी इबे రెండు మూడు విషయాలు పార్టీ నాయకులు కొంచెం ఇబ్బంది పెట్టారంటే సరే ఆ ఇబ్బందులను ఏమి ఇబ్బంది వస్తాం కూడా మనం కూర్చొని మాట్లాడుకుందాం సరిదిద్దుకుందాం అని చెప్పి చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఈరోజు సడన్ గా రేపు ఇవాళ ఎన్నికలు వెంటనే సరే ఏ ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళు కామ్గా న్యూట్రల్ ఉంటే బాగుండేది वाल जीहेचमसी एन टीआरएस पार्टी प्रजु व्यतिरे दुबाक प्रजु व्यतिरेमएलसी एन प्रजु व्यतिरे अट्ठावे प्रजा व्यतिरेक विधान टीआरएस पार्टी की मदद पर कुछ बाधन ने माटना के माटना सदी मुन व्यतिरे पार्टी की मल्हे मदद प्रजो अयोमे